1975లో పుట్టినరోజు. ఈరోజు మహానాయకుడు గుర్తుగా ముఖ్య ఎవరైతే వివిధ రంగాల్లో వివిధ వృత్తుల్లో సమాజానికి సేవ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా గుర్తించి గౌరవించి వాళ్ళ సుంటర్లో పెద్ద కార్యక్రమం జరుగుతుంది. దాని ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వెంకయ్యనాయుడు గారు కూడా ముఖ్య అతిథిగా అక్కడ వస్తూ ఉన్నారు. ఎంతోమంది ప్రముఖులకి గౌరవాలు సన్మానాలు గుర్తింపు గౌరవం ఇచ్చే విధంగా ఆయన పుట్టినరోజుకి గుర్తుగా నివాళిగా కంటి వారు చక్కటి కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళు డాక్టర్ కోడూరు సుబ్రసాద్ అనే వ్యక్తి గోపాయ్ డాక్టర్గా సమాజంలో ఒక డాక్టర్ ఏ విధంగా ఉన్నారనేది పేద ప్రజల మనిషిగా పల్నాడులో కట్టు కటాలు ఆ రోజుల్లో నిలబడి బూత్లో నిలబడి ఓటు వేయించుకునే పరిస్థితి కూడా లేని రోజుల్లో స్వర్గీయ నలుగురి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఇటువంటి మహానుభావులను గుర్తించి రూపాయి డాక్టర్గా గౌరవించి తెలుగుదేశం పార్టీలో ఆరోజు శాసనసభ్యుడిగా హోంమంత్రిగా చంద్రబాబు గారి నాయకత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఇరిగేషన్ మంత్రిగా అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సివిల్ సప్లైస్ మినిస్టర్గా మరి దేవినేని రమణ గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా ఎర్రనాయుడు గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మారుమూల ప్రాంతాలు కూడా అందుకమ్మ చాలా ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాలకి కృష్ణానది పరిశుద్ధంగా గ్రామాలకి ఇవ్వడానికి మరి ఇరిగేషన్ మంత్రిగా నిన్నప్పుడు ఆయనకి ఇరిగేషన్ మంత్రిగా ఉన్న అనుభవం కూడా ఉంది కాబట్టి ఎంతో చక్కటి అవకాశం సభలో ఇరిగేషన్ చర్చించడం కానీ ఇరిగేషన్ ప్రశ్న మీద సమాధానాలు కానీ అయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నవ్వు టన్నుల మీద ప్రశ్నించి అతను అవినీతిని ప్రశ్నిస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వాకౌట్ చేసి సభ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఎందుకంటే అతను అవినీతిని అసమర్థతని తండ్రి అధికారాలను అడ్డబెట్టుకుని ఏజెన్సీని కాంట్రాక్ట్ని ఎలా నిర్మించాడని కూడా ఆ రోజు సభలో చర్చలో రికార్డ్స్లో అదిలింగాన్ని పెట్టాను. జగన్మోహన్ రెడ్డి అవినీతి చరిత్ర అంతా కూడా ఇరిగేషన్ రంగంలో చంద్రబాబు నాయుడు నష్టాలు ఇవన్నీ కూడా ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు సభలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. చాలా చక్కటి అవకాశాలు ఆయన దీని మీద ఇచ్చారు. ఇవాళ లేని లోపు మనం తెరవలేండి. ఇవాళ జగన్ చేసిన అరాచకాలు ఆయన మీద వేసిన అభాండాలని ఇవాళ అన్ని పత్రికలు ఛానల్స్ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసే విష ప్రచారంలో ఏది వాస్తవాన్ని గ్రహించే లోపలే డాక్టర్ శివప్రసాద్ గారు మన మధ్యలో చేయబోయారు. అంటే ఒక వ్యక్తిత్వం ఉన్నత వ్యక్తిత్వం స్పీకర్గా పనిచేసిన వ్యక్తిని ఒక ఎస్ఐతో కానిస్టేబుల్తో ఫోన్ చేయించి నువ్వు పలానా టైం పోలీస్ స్టేషన్ రమ్మని జగన్మోహన్ రెడ్డి మరి అడిగించాడంటే ఆయన ఎంత మనస్తాపం చెందాడు, ఎంత బాధపడ్డాడు, ఇంత ఉన్నత పదవులు చేసి స్పీకర్ హోదా చేసి పదవులు ఉండి దేనివల్ల ఈ ప్రభుత్వం ఇంత టార్గెట్ చేసి ఒక ఎస్ఐతో ఒక కానిస్టేబుల్తో నన్ను పోలీస్ స్టేషన్ రమ్మన్నారంటే ఇంకా జీవితం ఎందుకు ఈ పదవులు ఎందుకు ఈ మనిషి ఇంకా ఎందుకని ఆయన ఆత్మత్యాగం చేసుకున్నాడు. ఈ పాపాలన్నీ ఊరిలేపు కర్మ మళ్ళీ తగ్గుతుంది అంటారు. ఆ కర్మ సిద్ధాంతమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వస్తుంది, జగన్మోహన్ రెడ్డికి వస్తుంది. ఇవాళ జరుగుతున్న ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతూ ఉన్నాయి. ఏదైనప్పుడు కూడా డాక్టర్ గారి కుటుంబానికి మరి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ డాక్టర్ గారు ఆఫీస్ అధికారాన్ని ఆ భగవంతుడు ప్రార్థిస్తూ ఆయనకి నివాళిగా ఆయన చేసిన మంచి పనులు స్పీకర్గా ఆయన మంత్రులందరితో కూడా సమన్వయం చేసుకొని చక్కటి బరిల్ గ్రౌండ్స్ అదే ముస్లిమ్స్ బరిల్ గ్రౌండ్స్కి దూరంగా అదే షాదీఖానాలు బాగుంది, షాదీఖానాలు కట్టడం, కమ్యూనిటీ హాల్స్ కట్టడం, ఒక పెద్ద చెరువులో ఎన్టీ రామారావు విగ్రహాన్ని సత్రంలో నిర్మాణం చేయటం, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి ప్రారంభం చేయటం, మహానుభావులు ఎన్టీ రామారావు నిర్మాణాలు పెట్టడం, ఇరిగేషన్ కాలంలో బాగుంచడం, సాగర్ నీళ్ళు తిరుగుతుంది తీసుకెళ్ళడం, అట్లా గోదావరి నీళ్లు ఆ నగరికల్ దగ్గర చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి శంకుస్థాపన చేయించడం, మళ్ళీ నాగార్జున సాగర్ రైట్ కెనాల్లో గోదావరి నీళ్లు రావాలని ఒక చక్కటి కార్యక్రమాన్ని మా అందరి చెప్పినందుగా చంద్రబాబు గారి నాయకత్వంలో శంకుస్థాపన చేయించారు. అవన్నీ కూడా ఎవరు మొదలుపడ్డాయి.
అన్ని స్కీమ్స్ నష్టం అయిపోయినాయి. ఇవాళ ఎన్ని కూడా గత ఐదేళ్ళు కడబోతు కనపడతా ఉంది. కాబట్టి ఆ మహానుభావుడికి నివాళులర్పిస్తూ ఆయన ఆత్మశాంతి కలగాలని భగవంతుడి కోరుకుంటూ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తాను.